ఉత్తర ప్రదేశ్ లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. భాజపా అధికారంలోకి వస్తే ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఐదేళ్ల పాటు రైతులు విద్యుత్ బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు ఉచితంగా నెల నెల కిలో నెయ్యి అందిస్తామని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. ఓటర్లను ఆకట్టుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ బహుజన్ సమాజ్ పార్టీలు కూడా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశాయి. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తరప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్న రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. యూపీలోని దివ్యాపూర్లో ప్రచార ర్యాలీలో పాల్గొన్న అమిత్ షా మరోసారి భాజపాకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 10న భాజపా అధికారంలోకి వస్తే అదే నెల 18న ఉచిత గ్యాస్ సిలిండర్లు ప్రజల ఇంటికి చేరుకుంటాయని అమిత్ షా హామీనిచ్చారు. రాబోయే ఐదేళ్లలో రైతులెవరూ విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం ఉండదని హామీ ఇచ్చారు. మొదటి రెండు దశల ఎన్నికల తర్వాత సమాజ్వాదీ పార్టీ ఓటమి ఖరారైందన్న కేంద్ర హోంమంత్రి యూపీలో 300 కంటే ఎక్కువ సీట్లను సాధించి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యూపీ అభివృద్ది అఖిలేష్ యాదవ్కు కనిపించడం లేదన్న షా పచ్చకామెర్లు అయిన వారికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. भारतीय जनता पार्टी ने बहुत सारा बहुत कुछ किया और अखिलेश बाबू एक जगह पे आप कहते थे कि क्या हुआ है, क्या परिवर्तन हुआ है. जिनकी आंखों पर पीला चश्मा होता है ना, वो सब कुछ पीला ही दिखाई. होली और दिवाली में एक एक गैस आपको दो गैस साल में मुफ्त सिलेंडर मिलेंगे मित्रों. मुफ्त 10 तारीख को काउंटिंग है, 20 को होली है, 10 को भाजपा सरकार बना दो, 20 को मोदी योगी सरकार आपके घर में गैस का सिलेंडर भेज देगी. సమాజ్వాదీ పార్టీ కూడా ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. అఖిలేష్ యాదవ్ రాష్టమంతటా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాయ్బరేలీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అఖిలేష్ భాజపాపై నిప్పులు చెరిగారు. యూపీలో భాజపా అధికారంలోకి వస్తే ఉచిత రేషన్ పథకాన్ని తీసేస్తుందని ఆయన ఆరోపించారు. సమాజ్వాదీ పార్టీ అధికారంలోకి వస్తే ఐదేళ్ల పాటు పేదలకు ఉచిత రేషన్తో పాటు నెల నెల కిలో నెయ్యి ఉచితంగా పంపిణీ చేస్తామని అఖిలేష్ హామీ ఇచ్చారు. ఎన్నికలయ్యేంత వరకే భాజపా ఉచిత రేషన్ కొనసాగిస్తుందని, తర్వాత దాన్ని ఎత్తేస్తుందని ఆరోపించారు. ప్రజలకు ఉచితంగా 2 గ్యాస్ సిలిండర్లు కూడా ఇస్తామని అఖిలేష్ యాదవ్ హామీ ఇచ్చారు. యూపీలో 11 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న అఖిలేష్ ఆ పోస్టులను భర్తీ చేసి యువతకు న్యాయం చేస్తామన్నారు. భాజపా నేతల ప్రచారంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లు చూపి నిరసన తెలుపుతున్న ప్రజలకు యోగి ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందని సమాజ్వాదీ పార్టీ అధినేత ప్రశ్నించారు. देखिए दोनों चरणों में समाजवादी पार्टी और गठबंधन के लोग बहुत आगे हैं. दो चरण के चुनाव में जनता ने बता दिया है कि वो जनता में नहीं है और पूरा समर्थन समाजवादियों को दिया है जनता ने. और जब से भारतीय जनता पार्टी की दिल्ली में सरकार आई है, बैंकों का पैसा और आम जनता का पैसा लेकर के लोग भाग रहे हैं. आखिरकार जिम्मेदार कौन है? जो सबसे ज्यादा उद्योगपति पैसा लेकर के भागे हैं वो गुजरात के ही हैं. आखिरकार बीजेपी को बताना चाहिए कि ये गुजरात के लोग इतना पैसा लेकर के क्यों चले गए. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈసారి ఎన్నికల్లో బలంగా పుంజుకోవాలని భావిస్తున్న హస్తం పార్టీ దానికి తగ్గట్లు ప్రచారాన్ని కొనసాగిస్తుంది. బహుజన్ సమాజ్ పార్టీ, ఎంఐఎం కూడా ప్రచార హోరు పెంచాయి.